హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మీకోసం మంచి చిట్కాతో మీ ముందుకు వచ్చాను. అదేంతో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోని మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే ఫ్రెండ్స్, శరీరంలోని వేడి కారణంగా మనం చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎండాకాలంలో అయితే ఈ సమస్య చాలా ఎక్కువగా ఉంటుంది. శరీరంలోని వేడి ఎక్కువగా అవడానికి కారణాలు ఎక్కువగా మసాలా ఫుడ్ తినడం లేక నీరు ఎక్కువగా త్రాగకపోవడం, అదే పనిగా కుర్చీపై కూర్చొని పని చేయడం వల్ల శరీరంలో వేడి ఎక్కువ అవుతుంది. దీని వలన మూత్ర విసర్జన సమయంలో మంటగా నొప్పిగా అనిపిస్తుంది. అయితే ఈ వీడియోలో మన శరీరంలోని వేడిని మన ఇంట్లో యూజ్ చేసే పదార్థాలతో ఇలా తగ్గించుకోవచ్చో చూద్దాం. టిప్ నెంబర్ 1, ఒక గ్లాస్ వాటర్లో ఒక చెంచాడు జీలకర్ర, మరో చెంచాడు స్ఫటిక చక్కెర, రెండు కూడా మిక్స్ చేసి అలా 3-2 అవర్స్ అలా ఉంచేసినాక మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూటలు తీసుకున్నట్లయితే శరీరంలోని వేడిని తగ్గించవచ్చు. ఇదే పదార్థాన్ని ఇంకో రకంగా కూడా రెడీ చేసుకోవచ్చు. కర్చక్కర్ని అండ్ జీలకర్రని రెండు కూడా సమభాగాలుగా తీసుకొని మిక్సీలో మిక్స్ చేసి దాన్ని ఒక గాజు పాత్రలో నింపి పెట్టుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక గ్లాసుడు నీళ్ళలో మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూటల తీసుకున్నట్లయితే శరీరంలోని వేడిని తగ్గించుకోవచ్చు. అలానే మూత్ర విసర్జన సమయంలో కలిగే నొప్పి కానీ మంట కానీ తగ్గిపోతుంది. టిప్ నెంబర్ 2, గ్లాసుడు మజ్జిగలో 2 చెంచాల నిమ్మరసాన్ని మిక్స్ చేసి రెండు పూటలు తీసుకున్నట్లయితే శరీరంలోని వేడిని సులువుగా తగ్గించుకోవచ్చు. టిప్ నెంబర్ 3, 3-4 చెంచాల సబ్జ గింజల్ని తీసుకొని వాటిని 4 గంటల పాటు నానబెట్టాలి. అలా నానబెట్టిన సబ్జ గింజల్ని ఒక గ్లాస్లో తీసుకొని వాటికి ఇంకిన్ని వాటర్ యాడ్ చేసుకొని దానిలో అరబద్ద నిమ్మరసాన్ని కలిపి మార్నింగ్ అండ్ ఈవినింగ్ రెండు పూటలు తీసుకున్నట్లయితే శరీరంలోని వేడిని తగ్గించుకోవచ్చు. అలానే టేస్టీ కోసం తేనెని కూడా కలుపుకోవచ్చు. టిప్ నెంబర్ 4, మనం చాలా గమనిస్తుంటాం చాలామందిలో ముఖంపై మొటిమలు అవ్వడము, చిన్న చిన్న కురుపులు అవ్వడం లాంటివి గమనిస్తుంటాం. ఇలాంటి సిచ్యుయేషన్ ఎదురైనప్పుడు రాత్రి సమయంలో ఒక గ్లాస్ నీటిలో 2 చెంచాల తేనెని కలిపి ఉదయం లేవగానే అందులో 1/2 చెంచా నిమ్మరసాన్ని కలిపి తీసుకున్నట్లయితే వేడి వల్ల వచ్చిన పింపుల్స్ తగ్గిపోతాయి. టిప్ నెంబర్ 5, ఈ పని అందరూ చేయగలరు కానీ చాలా మట్టుకి అందరూ దీన్ని పాటించరు. ప్రతిరోజు ఎక్కువగా నీరు తీసుకోవడం ద్వారా శరీరంలో వేడిని అతి తొందరగా తగ్గించవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.